హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఫేస్ టు ఫేస్ విత్ ద సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు సో ఒకటి వస్తున్నాడు నూటొకటి కొట్టిస్తాడా తాట తీస్తాడా ఎవరికి నూటొకటి కొట్టుకుంటోంది అలాగే ఎవరి తాట తీయబోతున్నాడు స్నేహధర్మం పాటిస్తున్నామని నమ్మబలుకుతూ నమ్మక ద్రోహం దిగే నమ్మక ద్రోహానికి దిగే వారితోటి ఎలా ఉండబోతున్నాడు అన్నీ చూపిస్తాడు సో ఈ అంశం మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు ఇంతకీ ఆ తాట తీసే ఆయన ఎవరు ఆయన ఏం చేయబోతున్నాడు శ్రీనివాస్ గారు నమస్కారం రాజు మీ టైటిల్ బాగా పెట్టారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అగ్రెసివ్ పాలిటిక్సే ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎట్లా ఉందంటే పవన్ కళ్యాణ్ రాజకీయ సునామీ రాజకీయ తుఫాన్ అనేది కోస్తా తెరవ చేరబోతుంది మనం తుఫాన్ హెచ్చరిక దివసీమ అంటే మనకి తెలుసు అక్కడి నుంచి ఉప్పినా ఇంకా ఉప్పిన సెవెంటీ సెవెన్ లో ఉప్పని చూసాం సెవెంటీ సెవెన్ లో మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీలో చూడబోతున్నాం డెఫినెట్ గా డెఫినెట్ గా చూడబోతున్నాం అది కోస్తా తీరం పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ తుఫాన్ అనేది కోస్తా తీరం ఒకటో తరగతి జరగబోతుంది తుఫానే కాదు సముద్రంలోంచి బడబాగ్ని కూడా ఏదైనా అంటే ఆయన అగ్రిస్టివ్ స్పీచ్ అంటే ఇప్పటివరకు ఒకటి కోస్తాలో ఆయన అడుగు పెట్టి ఒకటి తరగతి నుంచి ఏం మాట్లాడబోతున్నాడు జనసేన జెండాలతో పాటు టీడీపీ జెండాలు రెప్పరెపలాడిపోతున్నాయి అంటే గాజు గ్లాస్తో పాటు సైకిల్ కలవబోతుంది ఆ కలయి కోసం ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది ప్రజలు ఒక మంచి శుభపరణంగా మనం భావించాలి ఓ పది రోజులు ఆయన మాట్లాడకపోతే ఇలా ఊబరం ఆగలేదుగా ఆయన ఎటు వెళ్ళిపోయాడు దాక్కున్నాడు ఒక రకంగా ఒక రకంగా వాజ్దే గారు ఆయన పాప నిద్ర కూడా పారేట్లా ఆయన బాబు కొంత గ్యాప్ ఇద్దాం వీళ్ళ పని వీళ్ళు ఇద్దామని ఆయన అనుకుంటున్నాడు ప్రభుత్వం ఏమైనా ఈ గ్యాప్లు ఈ వారం పది రోజులు వాళ్ళు ఏమైనా మారతారా ఏదో కొంత మంచి 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 పనులు చేస్తారని ఆయన అనుకుంటుంటే వీళ్ళు చేయకపోగా ఆయన్ని కాదు నువ్వు రా ప్రజల్లో అంటే అనవసరంగా తల ఇదే అవుతున్నట్టుగా వైసీపీ ఏమో నేరుగా పిలుస్తుంది కవిస్తుంది వీళ్ళేమో స్నేహధర్మం అంటారు వాళ్ళ మీడియాలో మొన్న రాత్రి రాత్రి వంద ఎఫీ పేజీలు తయారు చేశారు ఎక్కడ ఎన్ఆర్ఐస్ ఏం పీకనండి దీని మీద బురద జలటానికా అంటే ఇక్కడ ఏమవుతుందండి సార్ కోట్లాది మంది ఒక రకంగా ఒక దార్శనికుడు ఐటీ పరిశ్రమకి ఆధ్యుడు దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్ట చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఏదైతే ఐటీ ద్వారా లక్షలాది మంది ఉద్యోగాలు కల్పించాడో ఒక పది లక్షల మంది అనుకున్నాం దేశ విదేశాల్లో ఉన్నారు టెన్ లాక్స్ ఏ మాట మనం ఏ పార్శ్వానికి ఆ పార్శ్వం మాట్లాడాలి మంచి చెప్పాలి చెడు చెప్పాలి మంచి ఏంటంటే దాదాపు పది లక్షల పైన ఈరోజు పదిహేను వందల రెండు వేల రూపాయలు ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి పదిహేను ఇరవై కోట్ల రూపాయల ఆస్తి పలు అది ఆయన అటువంటి లో వాళ్ళు ఎంతమంది కనీసం టెన్ పర్సెంట్ అయినా ఈ దేశం ఈ రాష్ట్రం వచ్చి ఓటేస్తున్నారు అనేది చూసుకోవాలా వాళ్ళకి ఎక్కడ తయారు చేస్తున్నారు దానివల్ల ఎంతవరకు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సార్ మీరున్నట్టు వస్తాడు అవనిగడ్డ తాట తీస్తాడు అనే పాయింట్లో ఆయన వాడి వేడి స్పీచ్లు ఏమాత్రం తగ్గట్లా వారాహి వన్ టూ త్రీ చూసుకుంటే ఇప్పుడు ఫోర్త్ పేస్ కోస్తా జిల్లాలో విపరీతంగా అందులో అవనగడ్డ పరిసర ప్రాంతంలో ఆయనకి విపరీతంగా పట్టుంది అవనగడ్డ జనసేన అడ్డ అనేది ఒకటి ఎట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయో కొన్ని నర్సాపూర్ కావచ్చు భీమవరం కావచ్చు పాలకొల్లు కావచ్చు అట్లాంటి స్థానాలు తిరుపతి రేపు ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అవినగడ్డే జనసేన అడ్డ అనేది అందరికి తెలిసిన విషయమే పక్కకి సీటు జనసేన గెలవబోతుంది అక్కడ కోస్తాలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్నది కోస్తాలో అన్ని వర్గాలు ఎక్కువగా ఆ సామాజర్గ నాయకులు రాజకీయాలు శాసించే పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టడం ఒక రకంగా టీడీపీకి టీడీపీ పూర్తిగా డౌన్ఫాల్ అయిన ఈ సిచ్యువేషన్లో నాయకుడు జైల్లో ఉన్న ఈ సిచ్యువేషన్స్లో లోకేష్ బాబు గారి కట్టే లోకేష్ బాబు గారు కూడా ఢిల్లీ నుంచి ఇంకా రాలేదు పాదయాత్రలో పాల్గొంటారన్నారు ఈ సమయంలో కరెక్ట్గా డేట్ ప్రకటించడం అనేది ఒక ట్రబుల్ షూటర్గా రెండు పార్టీలకి ఒకవైపు జనసేన కార్యకర్తలు ఉత్సాహం ఉంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ నిలబడుతున్నాడు బాబు ఆయనతో పాటు మనం పయనించాలని తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేకించి నాయకులకు ఒక భరోసా దొరికింది

సరే ఓకే ఇక్కడ ఏంటంటే రాయలసీమలో నాగబాబు రూపేణ ఆయన రాయలసీమలో స్ట్రెంత్ ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు తిరుపతి నుంచి రేపు పోటీ చేయవచ్చును ఒక ఇండికేషన్ అనేది రాయలసీమ ప్రజలకి ఒక ఇచ్చాడు కాబట్టి రాయలసీమ స్ట్రెంత్ అవుతుంది నో డౌట్ వైపు ఒకవైపు నిన్నటిదాకా బ్రాహ్మణి గారు మనం కూడా రెండు మూడు మీటింగ్లో ఎందుకు ఆయన నోటి నుంచి పవన్ మాట రాలేదనేది కొద్దిగా ఈ రెండు రోజుల్లో మార్పు వచ్చినట్టు కనబడుతుంది దాంట్లో భాగంగా నిన్న కందులు దుర్గేష్ రాజమండ్రి ఇన్ఛార్జ్ ఆయనతో పాటు మిగతా జనసేన కార్యకర్తలు బాలకృష్ణ భరోసా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కష్టకాలంలో మాకు అండగా అనేది వాళ్ళకి చెప్పటం అనే భరోసా ఇవ్వటం జనసేన టిడిపి అక్కడ కలయిక జరిగింది అక్కడ ఇంకొకటి ఉత్తరాంధ్రలో శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలో ఇదే చైతన్యాన్ని కంటిన్యూ చేస్తా గ్రామస్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్లు కూడా శిక్షణిస్తున్నారు అది జరుగుతూ ఉన్నది ఒక ఇంకొక వైపు నాదెండ్ల మనోహర్ గారు గుంటూరు కృష్ణా జిల్లా నాయకులతో రేపు ఓటదరకు జరిగే అవనిగడ్డ యాత్ర సక్సెస్ చేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఇవన్నిటికి తోడు పవన్ కళ్యాణ్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు ఇంకెక్కడ గ్యాప్ ఉంది ఇక్కడ ఎక్కడ ఎవరు తక్కువ చేస్తున్నారు సార్ రాయలసీమ రాయలసీమ చూసేవాళ్ళు ఉన్నారు కోస్తా కోస్తాలు చూసేవాళ్ళు ఉన్నారు శివశంకర్ గారు బొలి ఇంకొకటి బొలిశెట్టి సార్ సత్య ఆయన గారు జోయ్ గారితో కలిసి ఆయన ఆలోచన ప్రకారం మీటింగ్కి పిలవటం జనసేన ప్రతినిధిగా ఆయన వెళ్ళటం కాపుర్లో మేమంతా ఉన్నాం పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనేది ఒకే కృత అనేది జోగి గారు సింగిల్ పాయింట్ లేదు దర్ ఈజ్ నో సెకండ్ లేయర్ సింగిల్ పాయింట్ చూస్తే వెళ్ళాలి అవసరమైతే మూడు సంవత్సరాలు మొదట పవన్ కి వెళ్ళాలి మిగతా టూ ఇయర్స్ చంద్రబాబు నాయుడు చేస్తారో లోకేష్ చేస్తారో చేయొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దించాలనే ఇదితో కాపు సంక్షేమ సేన ఉన్నది ఆ మీటింగ్కి బొలిసెట్టు సత్య ఇక ఎక్కడ సార్ ఎవరు పనిచేయట్లేదు ఇక్కడ నలుగు నాలుగు వైపులా నేను అందరూ పని చేసుకుంటే కుదరదు మాకు ఫోన్ చేసి చెప్పాలి అదే మాకు ఫోన్ చేసి చెప్పాలి మా ఆశీస్సులు తీసుకోవాలి అప్పుడే మేము మీ గురించి రాస్తాం లేకపోతే మీరు దేవిరిస్తున్నారని రాస్తాం ఎవరి గురించో నేను చెప్పక్కల ప్రతాయంగా మీకు అర్థమైంది చూసేవాళ్ళు కూడా అర్థం అర్థమైంది ఏంటండి మనం చూసాం పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా జూన్ పద్నాలుగు నుంచి ఆయన ఎమర్జ్ తీరు వారాహయాత్రే అడుగు పెట్టని ఆంధ్రప్రదేశ్లో ఎమరాల్ గ్రీను ఆలివ్ గ్రీను మిలిటరీ గ్రీన్ రకరకాల గ్రీను కేసీఆర్ పర్మిషన్ వీరు అసలు లైసెన్స్ రాదన్నారు ఆల్రెడీ లైసెన్స్ వచ్చిన తర్వాత ఆయన పెట్టాడు అడుగు పెట్టింది అడుగు పెట్టిన పేరు చాలామంది కోతలు కూర్చారు ఏమైంది ప్రభుత్వం ఆయన ప్రశ్నించి ఇంతవరకు ఒక సమాధానం వచ్చిందా సార్ సమాధానం లేదు అనేక రకమైన అక్రమ కేసులు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అసలు బాగాలేదు ప్రజాస్వామ్యంలో నియంత్రు కూడా ఉండొచ్చు కానీ ఇంత నియంతృత్వంగా ఉండకూడదు సర్టిన్ టైంలో ఆ నియంతృత్వ ధోరణికి పాల్పడుతున్న నాయకులు ఎదుర్కొనే సత్తా ప్రతిపక్షాలకు ఉండాలి ప్రతిపక్ష నాయకుడు జైల్లోకి వెళ్ళినప్పుడు ఎవరుండే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు మీరు అన్నట్టు అతను రేపు అగ్రెసివ్ పాలిటిక్స్తో అతను ఎదుర్కొనే అధికార పక్షాన్ని ఎదుర్కొనే తీరులో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే భరోసా ఏంటి అనేది కూడా మీడియా ప్రజలు జనసేన తెలుగుదేశం కేడర్ కూడా ఎదురు చూస్తుంది మీకు అలా అర్థమైందా మాకు ఎలా అర్థమైందా చెప్పనా చెప్పండి మేము ఉండబట్టి కదా మీరు మా మా ధైర్యం చూసి చూడబట్టి కదా మీరు అక్కడి నుంచి జగ్గ పెడదాకా బైరోడ్ వచ్చి బైరో అక్కడ మీరు ప్రొటెస్ట్ చేసి జనాల్ని ఆకర్షించగలిగింది ఇది మమ్మల్ని చూసి కదా అని చెప్పేసి వారు రాస్తారు ఇక్కడ మమ్మల్ని అంటే నేను కాదండి వాళ్ళు వాళ్ళంటే అర్థమైంది సార్ వాళ్ళ పత్రికలకి తెలియజేసింది వాళ్ళ ఛానల్స్కి తెలియజేసేది ఏంటంటే మీరు కష్టాలను చంద్రబాబు నాయుడు గారుకి మేలు చేయండి కీడ్ చేయొద్దు ఒకప్పుడు మీరు మీ పత్రికలకి మీ ఛానల్స్కి ఎదుగుదలకి ఆయన ఉపయోగపడ్డాడు ఉపయోగపడిన వ్యక్తికి అన్నం వాళ్ళకి సున్నం పెట్టాలని దయచేసి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు ఏమో వాళ్ళ పేరోల్స్ మారాయేమో నాకు అనుమానంగా ఉంది ఏదైనా కావచ్చు సార్ ఇక్కడ ట్రబుల్ షూటర్లాగా ఒకప్పుడు రామోజీరావు గారు ఉన్నాడు ఆ రోజు పార్టీ దూరదర్శన్ ఉన్న సమయంలో ఈటీవీ అనే ఆ బ్రాండ్ ద్వారా ఆ పేపర్ ద్వారా ఆ పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ అధికారులు వచ్చినట్టు చేసింది రామోజీరావు గారు ఎవరు అవునన్నా కాదన్నా అవును కదా సార్ మీకు కూడా కాదంటే నేను అవునే అవును ఆ సమయంలో అదే రామోజీరావు గారికి కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారి కష్టాలే ఇప్పుడు ఉన్నాయి రేపు మాపు రామోజీరావు గారిని కూడా మోస్తారంటున్నారు వాళ్ళ కూతురు గారు అమెరికా వెళ్ళారని చెప్పేసి ఇదే పత్రికలు ఛానల్లో వస్తున్నాయి ఎక్కడ ఎవరున్నారు ఇక్కడ పెద్ద దిక్కు వీళ్ళు ఇప్పటివరకు లెగసి ఇప్పటివరకు వరకు సామ్రాజ్యాన్ని విస్తరించారు వీళ్ళు వీళ్ళ ద్వారా ఆర్థిక లబ్ధి పొంది దేశ విదేశాల్లో ఉన్న అందరూ కూడా ఎక్కడున్నారు సార్ నేను ఇక్కడ విషయం చెప్పిన మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఆయన పాపం శ్రమించి దార్ మన పిల్లలు బాగుండాలి మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని చెప్పి ఐటీని డెవలప్ చేశారు చాలా మంది చదువుకున్నారు దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే పది లక్షల పైన వాళ్ళు వెళ్ళారు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు వాళ్ళు సాలిడారిటీ ప్రకటించడం కానీ ఇక్కడికి వచ్చి ఓట్లేరు వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీకో రెండు మీకు దీవెన కింద రెండు వేలు ఆయనకు దీవెన్ కింద ఐదు వేలు నాకు అదే అదేంటిది గోరుముద్ద కింద నాకు పదివేలు లేకపోతే ఆటో నడిపినందుకు పదిహేను వేలు వేసినందుకు ఇంకోటి అమ్మఒడి కింద ఇవన్నీ వేసి మనల్ని ఎవరిని స్టేట్ దాటికుండా చేశాడు ఆయన అది వ్యూహాత్మక అది రాజకీయం సో వీళ్ళు ఓట్లేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కనెక్టింగ్ పీపుల్ వీళ్ళే వీళ్ళు అదే అదే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వల్ల విద్య ఉపాధి పొంది దేశ విదేశాలు వెళ్ళిపోయారు వాళ్ళ ఆర్థిక స్థిరపడారు తప్పితే రీబ్యాక్ అయితే ఏంటంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండి వాళ్ళ మీద బక్కట్ల కొద్ది బురద జల్లటం లేకపోతే మేము తయారు చేసి పేజీలు క్రియేట్ చేయటం ఇది వాళ్ళు చేస్తారు అది ఉపయోగం లేదు కదా శ్రీరా శ్రీరామచంద్రమూర్తి బొమ్మ పక్క ఒక వేసి ఇంకోవైపు చంద్రబాబు ఆయన అజ్ఞాతవాసం చేసి ఈయన అజ్ఞాతం నమ్మినారాయణ బొమ్మ వేసి పక్కన ఈయన బొమ్మేస్తారు నిజాయితీకి సంకలన అంటారు ఏమన్నా పోలిక ఉందా అసలు మనం అది ఏ స్థాయికి పోతుందో మనం అర్థం చేసుకోవచ్చు మొన్న కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి రామ్ మనోహర్ లోహి అని జ్యోతిరప్పూలని పక్కన పెట్టి అంబేద్కర్ని వేర చూస్తున్నట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు కూడా చూస్తున్నారు అంటే అంటే సోషల్ మీడియా విపరీతమైన పోగొట్లు పోతుంది ఏదో మేమే అన్నట్టుగా అది ఎప్పుడు రాజకీయాల పనికిరాదు సార్ ఎంత ఎత్తుకు ఎదుగుతాంటే మేములోకి దించేస్తారు నించేస్తారు ఎప్పుడే ఇంకొకటి సార్ నిన్న అనుకోకుండా ఈ పరిణామాల్లో మీరన్నట్టు రేపు అక్టోబర్ ఒకటి ఏం జరగబోతుంది అనేది వివరించండి అసలు ఆయన ఏం అడ్రస్ చేయబోతున్నాడు డెఫినెట్గా డెఫినెట్గా వివరించాల్సిన అవసరం ఉంది కృష్ణా జిల్లా ఈ చరిత్ర ఏంటి కోస్తాలో ఆయా రాజకీయ పార్టీలు తీరేంటి మిగతా సామాజిక వర్గాలు ఒక రెండు వర్గాలే కాకుండా మిగతా వర్గాలు ఏ విధంగా ఎమర్జ్ అయినాయి ఇప్పుడు కావాల్సిందేంటి ఇప్పుడు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే పాయింట్లో ముందుకి ముందు కొట్టదు సార్ ప్రజాన్ గారు అందులో డెఫినెట్గా ఈయన ఏమాత్రం కూడా తగ్గే ప్రసక్తి లేదు ఓ రకంగా టీడీపీ క్యాడర్ కూడా ఆ భరోసా ఇవ్వాలి కాబట్టి జనసేన కేడర్ కూడా ఈ రెండు పార్టీలు కలయక ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకో ప్రజల భవిష్యత్తుకు అవసరం అనేక పరిశ్రమలు లేవు ఇంకోటి ఇప్పుడు తెలంగాణలో ముప్పై రెండు సీట్ల పోటీ చేయబోతుంది జనసేన సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రాంగులర్ కంటెస్ట్ డెఫినెట్గా అది కూడా ఉంటుంది ఇక్కడ అక్కడ ఎన్ని పోటీ చేస్తుంటే సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదో పదో పరక ఇస్తే సరిపోద్ది మళ్ళా ముఖ్యమంత్రి అవుదామని టీడీపీ కొంతమంది క్రీడర్లు కొంతమంది అది ఎక్కువ మంది అనుకోవచ్చు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కువ మంది మీరు బాగా మోహాట పడుతున్నారు తొంభై శాతం మంది అనుకుంటున్నారు అనుకున్న ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఈరోజు చెప్తున్నాను సార్ ఆయన ఏమాత్రం తగ్గే ప్రసక్తి లేదు ఈ రోజు ఏమంటే డెబ్బై గెలిచే సీట్లు ఉన్నప్పుడు ఎందుకు తగ్గాలండి ఎందుకు తగ్గరు అదే చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఆయన చుట్టం కాదు నా కులం కూడా కాదు నన్ను మళ్ళీ చాలా చేస్తున్నారు నాకు ఆపాదిస్తారేమో కాదు ఆయన దార్శనికతకి నేను ఇంప్రెస్ అయ్యి అంతే తప్పితే ఏమి లేదు ప్రజల్లో ఉన్నదే చెప్తున్నారు మీరు తప్పితే ఏమి ఇదేసిన అవసరం ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు జనసేనకి డెబ్బై సీట్లు గెలుస్తారు గెలిచే అవకాశాలు ఉన్నాయి మీరు గెలుస్తారు గా గెలిచే పరిస్థితి ఇప్పుడు ఆయన ఆయన ఒక్కడే సార్ ఆయన ఒక్కడే పార్టీని బతికించుకున్నాడు సార్ పది సంవత్సరాల నుంచి ప్రజలు మనల్ని పొందాడు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు ప్రజలకి ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలా మన దగ్గర పన్నులు వసూలు చేసి మనకే బటన్ నొక్కి మనకే పథకాల ద్వారా ఇవ్వట్లా ఆయన సొంత డబ్బులు సినిమాలో వచ్చిన డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కౌలు రైతులు కావచ్చు ఎక్కడ ఏ సమస్యలు కాబట్టి అవనగడ్డ అనే ఒకటో తారీఖున జరగబోయేది అద్భుతంగా పనిచేస్తుంది జనసేన అధికారంలో రావడానికి ఆ సభ నాంది పలికిద్దని మనం అనుకుందాం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్తో పాటు మీరు అన్నట్టు తెలంగాణలో కూడా ముప్పై రెండు స్థానాలు పట్టు ఉన్నది తెలంగాణలో కూడా సెటిలర్స్ ఎక్కువగా ఉన్న స్థానాలు ఉన్నాయి హైదరాబాద్లో కూడా కొగట్పల్లి లాంటి ప్లేసులు ఉన్నాయి తర్వాత ఎక్కడ పోటీ గజ్వేల్లో పోటీ చేస్తే కేసీఆర్ గారు పోటీ చేస్తారని సంపత్నాయక్ అనే యూనివర్సిటీస్ స్టూడెంట్ కూడా నేను కేసీఆర్ గారి మీద కూడా పోటీ చేస్తున్నారు అంత అగ్రెసివ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి థర్టీ టూ పోటీ చేయచ్చు కాకపోతే ఇక్కడ రాజకీయం ఆశ చెప్పమంటారా తెలంగాణ వాదం ప్రబలంగా ఉన్న ఉత్తర తెలంగాణలోనే కి ఎక్కువ మంది ఉన్నారు ఫాలో చేస్తున్నారు జనసేన నాయకత్వం కూడా అక్కడ బలంగా ఉంది బలంగా ఉంది ముందు ముఖ్యంగా ట్రైబల్స్లో కొన్ని రిమోట్ విలేజ్ల్లో వాళ్ళకి కావాల్సిన నీటి సదుపాయం కల్పించాడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎవరు ఏదున్నా కానీ చేతులు అందించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజికవేత్తగా తెలంగాణ ప్రజలు ఎక్కువగా మనల్ని పొందుతారు కాబట్టి థర్టీ టూ పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎలక్షన్స్ వేరు ఇక్కడ ఎలక్షన్ వేరు అక్కడ తొందరగా వస్తున్నాయి కాబట్టి అక్కడ ఎవరికి మద్దతు ఇస్తాడనేది పవన్ కళ్యాణ్ గారు విచక్షణ అధికారం ప్రకారం ఉంటుంది మద్దతే ఉంది ఆయన ఆల్రెడీ ఇన్ ఎన్డీఏ బీజేపీతో కలిసి పోటీ చేస్తాడు ఆయన బీజేపీ జనసేన కలిసి ఆ లెక్క ప్రకారం వెళ్తారు ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఫ్రెండే కాబట్టి మరి ఏమవుద్దని చూడాలి మనం ఆయన అఫీషియల్ గా చెప్పాలి కదా కేటీఆర్ గారు స్నేహితులు అవటం వల్ల ఇక్కడ స్నేహధర్మ ప్రకారం ఏమైనా మారిద్దా అనేది చూడాలి ఇప్పుడు కాబట్టి ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి మీరు ఆయన స్పష్టంగా చెప్పారుగా చంద్రబాబు గారు అంటే వ్యక్తిగతంగా తన గౌరవం ఉంది విధాన పరంగా విభేదించాలని మరి బీజేపీ నాయకత్వంతో చెప్పకుండానే ముందరెళ్ళి ఆయన కలిశాడు కదా సో ఇక్కడ కూడా ఏంటంటే కేటీఆర్ ఫ్రెండ్ అయితే ఫ్రెండే ఉద్యోగం ఉద్యోగమే ఇక్కడ ఆయన పోటీ చేస్తారు ఆయన ఆయన నిరూపించుకోవడానికి ఆయన పోటీ చేయబోతున్నాడు హీఈ్ అ సీరియస్ ప్లేయర్ కాకపోతే ఇక్కడ ఒకటే సార్ బీజేపీ ఒక్కసారిగా ఉవ్వెత్తన ఎగిసపడి టిఆర్ఎస్ తో డి ఇంటి డి అనే పరిస్థితిలో సంజయ్ నాయకత్వం వచ్చింది అదే స్థాయిలో చప్పబడిపోయింది ఇప్పుడు లేదు దాన్ని పవన్ అడ్రస్ చేస్తారు అంటే ఆ గ్యాప్ ని పవన్ అడ్రస్ చేస్తారు అది చెయ్యాలి అది మళ్ళీ సంజయ్ గారికి ఆ ఎలక్షన్ బాధ్యత తప్పు చెప్పాలి అటాచ్ చేస్తే కనుక పవన్ సంజయ్ కనుక కలిస్తే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అండి గాలి నిప్పు మీకు ఒకటే డెఫినెట్ అది జరిగితే గనుక మళ్ళీ పూర్వవైభవం బీజేపీకి రావడానికి ఉంటుంది సంజయ్ కూడా తనకు మద్దతుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తారు ఆంధ్రప్రదేశ్ వస్తే కాబట్టి ఎందుకంటే మూడు నాలుగు నాలుగు రాష్ట్రాల ఇన్చార్జ్ కాబట్టి ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ కాబట్టి సంజయ్ గారిని అగ్రెసివ్ మీరు అన్నట్టు నిప్పుకి వాయువు తోడైనట్టుగా ఇక్కడ మ్యూచువల్గా కనుక ఎదిగితే ఇప్పుడు వాళ్ళకు ఉన్న బీజేపీ మళ్ళీ ఒక్కసారిగా లేవచ్చు సంజయ్ పవన్ రూపేన అదే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో వస్తుంది కాబట్టి అక్కడ కూడా వస్తే కనుక అనేక మంది సంజయ్ గారి అభిమానులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు వీళ్ళిద్దరు ఒక స్టేజ్ మీద చూస్తే ఊగిపోతారు జనం ఒక రకంగా బీజేపీకి స్ట్రెంత్ అంటే రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఏదేమైనా కానీ మంచి రాజకీయం కొత్త రాజకీయం అసలు ఏ పాయింట్ల మీద ఈయన మాట్లాడతాడా అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఉత్సాహం ఆ రోజు కోసం చూస్తున్నారు టీడీపీ క్యాడర్ కూడా ఈ రెండు జెండాలు కలయికి ఇంతవరకు జరగల ఆ రెండు గాజు గ్లాసుతో ఉండ జనసేన జెండా ఇక్కడ సైకిల్ రెండు కలిస్తే కొత్త రాజకీయాలకి కోస్తా తీరంలో గనక అది నాంది పలికితే నెక్స్ట్ రాయలసీమలో కూడా అదే బాటలో పయనించవచ్చు కృష్ణా జిల్లాలో ఇసుక దోపిడీ అది ప్రధాన జెండా కాబోతోంది కెమికల్ వేస్ట్ ఎలా వచ్చి డంప్ అవుతోంది కృష్ణా జిల్లా ప్రాంతాల్లో అది కూడా ఇంకొక సబ్జెక్ట్ కాబోతోంది ఎంత ఉపద్రవానికి ఏజెన్సీలో జ్వరాల గురించి కూడా ఆయన ప్రస్తావన సూచన చేస్తారు హెరాయిన్ కూడా సార్ విజయవాడ అడ్రస్ కోట్ల రూపాయలు ఇంకోటి చెప్పమంటారా షెల్ కంపెనీలకు అడ్డాగా మారిన విజయవాడ గురించి కూడా ఆయన ప్రస్తావన చేయబోతున్నారు చాలా మన ఈ మధ్య బిస్కెట్స్ కంపెనీ అని మూడు వేల కోట్ల స్కాప్ జరిగింది విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కంపెనీ షెల్ కంపెనీలు ఎక్కువగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి ప్రజలు చాలా మంది మోసం చేస్తున్నారు అక్కడ చీటీ అని చెప్పేసి తర్వాత చాలా సార్లు చాలా మనీ చాలా ఎక్కువ విజయవాడ సిటీలో ఉన్నాయి ఎమ్మెల్యేలం కూడా ఉందంటున్నారు దేవాలయాల మీద ఉన్నారు హిందూ దేవాలయాల మీద దాడులు ప్రధానంగా తీసుకోవచ్చు అదే విధంగా బలవంతమైన మత మార్పిడి చేస్తున్నారు అనేది కూడా బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా అడ్రస్ చేయొచ్చు మీరన్నట్టు అతి ముఖ్యమైనది ఇసుక దోపిడీ ఒకప్పుడు ఫ్రీగా ఉన్నది పదివేలైంది పదివేలు నుంచి ఇప్పుడు నలభై వేలైన ఇసుక దొరకని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఇంకా ఏముంటుంది సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఏమొస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి కొత్త కంపెనీలు ఏవస్తాయి ఏమి లేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి మీరన్నట్టు ఏదైతే ఇప్పుడు మనం చేసుకుంటున్నామో అవనగడ్డ ప్రాంతంలో ఆయన అడుగు పెడుతున్నాడో చిరకాలంగా చాలా ఆయా పార్టీలు ఉన్నా కానీ ఆ ప్రజలు బెనిఫిట్ పొందాల ఇంకా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు అక్కడ అనేక సమస్యల విషయంలో కావచ్చు అవన్నీ కూడా ఆయన లేవలెత్తే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి ఇది ఆయన వారాహ యాత్రకు సంబంధించి నా ఒక చిన్న డౌట్ సార్ అంటే నేను ఐమ్ పూర్ ఇన్ కామర్స్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆ షేర్ మార్కెట్ల మీద నాకు అవగాహన లేదు నిన్న భువనేశ్వర్ గారు మాట్లాడుతూ ప్రజల డబ్బు మీద బతకాల్సిన అవసరం మాకు లేదన్నారు మంచిదే వారు చాలా ఉద్వేగంగా ప్రసంగించారు క్యాడర్స్ని కన్సాలిడేట్ చేస్తారు ఉదారమైన స్వభావంతో చాలా మాట్లాడారు ఎప్పుడు మాట్లాడేనా ఒక మహిళ మాట్లాడింది మా కంపెనీల్లో రెండు శాతం అమ్ముకుంటేనే మాకు నాలుగు వందల కోట్లు వస్తాయని మరి వంద శాతం అమ్మితే రెండు లక్షల కోట్లు వస్తాయి కదా జగన్ రెడ్డి ఇంకా పాపం లక్ష కోట్ల దగ్గర కదా ఆగింది వీళ్ళు ఆరోపణించారు అప్పుడు ఎవరు ధనవంతులు రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది కూడా అడుగుతారు కదా జను రేపు పొద్దున డెఫినెట్గా అడుగుతా నేను లేమెన్గా అడుగుతున్నా మీరు లామేన్గా చెప్పండి పాయింట్ అడిగారు పాయింట్ పాయింట్లో పాపం అంటే జనాన్ని ఉత్సాహం కేటర్ని ఉత్సాహపరచడానికి ఆమె మాట్లాడడం అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది ఎందుకంటే మేము ఒక కంపెనీ మాకు ఆస్తులు పెద్ద లెక్క కాదన్నట్టుగా ఉంది ఆ యొక్క మాట్లాడిన తీరులో నాకు ఒక కంపెనీ ఉంది కంపెనీ లీడ్ చేస్తున్నా దాంట్లో టూ పర్సెంట్ ఇస్తేనే నాలుగు వందల కోట్లు వస్తాయి అంటే మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే రెండు లక్షల కోట్లు లక్షల కోట్లు ఒక కంపెనీ అంటే దాంతో పాటు పద్దెనిమిది కంపెనీలు ఉన్నాయంట వాళ్ళకి మరి అంటున్నారు అంటే ఎన్ని లక్షల కోట్లు ఉంటది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఉందని చెప్పేసి ఒక రకంగా ఇండికేషన్ బయటకెళ్ళండి ఎదుటి వాడికి అవతల వాళ్ళకి అధికారు గారు యూనివర్సిటీ అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా స్టూడెంట్ గానే ఉన్నాడు అని అనుకోవాలి మనం ఇప్పుడు అధికార పక్షం ఎక్కువగా పాయింట్ అవుట్ చేసే పరిస్థితి అంటే మాట్లాడేటప్పుడు మనం అతి చూసి ఇంకోటి అడిగారు రెండు వేల మంది మేము ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా నేనే మేనేజింగ్ ట్రస్టీని రెండు వేల మందిని ఉచితంగా చదివిస్తా ఉంటున్నారు ఆ రెండు వేల మందిను అందరినీ పేదవాళ్ళు చదివించట్లా టీడీపీ కేడరు టీడీపీ నాయకులు బిడ్డలు టీడీపీలో ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు చదివిస్తున్నారు తప్పితే టెన్ ఫిఫ్టీన్ అంటే పూర్తిగా పాపం పాపం అని కాదు సార్ ఇక్కడ దీని వెనక ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఇప్పుడు అక్కడ గండిపేటలో ఉంది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక మంచి కార్యక్రమే దాంట్లో వీళ్ళ వర్గాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు మీకు తెలుసో లేదో తర్వాత పార్టీకి పార్టీ సానుభూతి పర్లేదు ఫస్ట్ ప్రయట్ మీరు అన్నట్టు ఒక టెన్ పర్సెంట్ బయట వాళ్ళే తప్పితే తెలంగాణ పీపుల్ ఉన్నారు తెలంగాణ పీపుల్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఒకటి రాజకీయాల పాప కొత్త కాబట్టి చెక్ అండ్ ప్యాలెన్స్ ఆవిడ పెన్ను పుస్తకం తీసుకుని వెళ్ళారు నాన్న మాయ్య గారిని కలుసుకోవడానికి చెప్తున్నారు లోపల అంటే ఆయన గైడెన్స్ ఇవ్వకుండా ఎట్లా సార్ ఆయన గైడెన్స్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రేపు లభిస్తుందని మనం ఇంకా ఉత్సాహంతో ఆయన రాజకీయాలు చేసే అవకాశం ఉన్నది వీళ్ళిద్దరు ముందు కలిస్తే అసలు మొత్తం ఈ యొక్క పటాపంచలయ్యే అవకాశం ఉండదు సార్ ఎవరో బయట ఈ అనవసరంగా ఈ యొక్క పొత్తుల మీద ఇచ్చేసుకొని మీకు రాధాకృష్ణ గారు నిర్ఘాంతపోయారు నిర్ఘాంతపోయారు నేను ఎక్స్ప్రెషన్స్ ఎలా నిర్ఘాంతపోయారు ఇలా నిర్ఘాంతపోయారు ఆయన పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ వాడంగా చంద్రబాబు గారు అదేంటది పవన్ అని కూడా అడిగారు ఇదంతా వెరబాటం అనమాట అంటే ఆజీ ఇద్దరం మాట్లాడుకుంటే సమక్స్ అక్కడ ఉండి మొత్తం చక చక్క చక్కగా రాసేసుకొని విజువలైజ్ చేసి తర్వాత దాన్ని వార్తా కథను రూపంలో ఈ బగ్గులు పెట్టే సంస్కృతి అంటే అదే డిఫైమ్ చేయటం జనసేన తగ్గించడం టీడీపీని పెంచుకోవటం ఈ నియోజనం అడిగినట్టుగా క్రియేట్ చేయటం అక్కడ ఏమైంది ప్రజలకు తెలుసు ఎవరు నిలబడారు కష్టకాలు ప్రజలకి తెలుసు బయటకు వచ్చి ఎవరు మాట్లాడనేది రేపు అదే సమయంలో దానికి మించి పవన్ ఏ ఏ విధమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు సెవెంటీస్ ఎయిటీ చెప్తాడు సూపర్ స్టార్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్దవాళ్ళు చెప్తుంటారు మనకి తెలియదు కాబట్టి ఆ రోజులు ఒకటే ఫార్ములాలో కోబాయ్ మూవీస్ వచ్చేవి నెక్స్ట్ సీన్ ఏమి వస్తుంది ప్ర ఆడియన్స్ చెప్పేవాళ్ళట అట్లా టీడీపీ వాళ్ళు ఏమన్నా మాట్లాడడం కానీ నెక్స్ట్ జరగబోయేది జనాలకు అర్థమైపోతుంది వాళ్ళ పేపర్లు వాళ్ళు మాట్లాడే ఇవన్నీ కూడా ఏంటంటే ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఉండకుండా ఉండకూడదండి అండి రాజకీయాల్లో ఎమోషన్స్లో మనం ఏదన్నా కానీ చెప్పేటప్పుడు ఎదుటివాడి క్యాచ్ చేస్తారుజ్ఞత కావాలి స్థితప్రజ్ఞత కావాలి ఆ స్థితప్రజ్ఞత మెండుగా పవన్ కళ్యాణ్ అనుకుంది ఈ పది సంవత్సరాలు సస్టైన్ ఉన్నాడు కాబట్టి అన్ని ఎదుర్కొన్నాడు కాబట్టి ఎప్పుడు ఎలా ఎవరు మాట్లాడాలా ఏ బాణాలు ఎవరి మీద సంధించాలి అనేది స్పష్టంగా ఉంది అందుకనే ఆయన అడిగిన ఏ ప్రశ్న కూడా అధికార పక్షం సమాధానం చెప్పలేకపోతుంది ఒకటి రెండు రెండు ప్రధానమైన అంశాలండి పదేళ్ల పాటు ఆయన ఏం పీకాడు మళ్ళీ అంటున్నారు పీకాడు అని అన్నారు కదా అండి యుద్ధానికి వెళ్ళేప్పుడు వ్యారియర్ ఏం చేస్తాడంటే ముందర ఆనాడు తయారు చేసుకుంటాడు వాడు వాడు బాడీని క్రమశిక్షణలో పెట్టుకుంటాడు తర్వాత ఆయుధాలు సమకూర్చుకుంటాడు జస్ట్ వాటిని దాస్తాడు వాటి పనితీరుని ముందర ప్రాక్ చేసుకుంటాడు దాస్తాడు అంతేగాని వచ్చింది కదా అని చెప్పి దాన్ని వాటిని మొదలట్టు ఈయన అంతే ఈనే అజ్ఞాతవాసే ఆయన టైటిల్కి సరిపోతుంది అజ్ఞాతవాసంలో ఆయన ఆయుధాలు ప్రొక్యూర్ చేసుకున్నాడు యుద్ధం ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్రోలో టైం 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 గురించి చెప్పాడు అక్కడ టైం టైంకి పర్యావరణంగా వచ్చాడు అలాగే టైం ప్రకారం వస్తాడు జరగాల్సిన జరుగుతుంది ఎవరికి ఇవ్వాల్సింది ఈ ఊబరంతో బాధపడే వాళ్ళకి ఆయన జిందా తిల్స్ మార్ట్ లాంటి ఏమన్నా మందులు ఔషధాలు కూడా ఆయన తన అమూల్ పదిలో పెట్టుకుంటే మధ్యలో కనబడితే అక్కడ ఇక్కడ ఇచ్చుకుంటే వెళ్ళచ్చు సో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ సజెషన్ అండి మీరు ఎట్ట తీసుకున్న పర్లేదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ తెలుసు తెలుస్ మాత్రం సర్వరోగ నివారణ ఏవో మీ జేబులో వేసుకొని దారిని పోయి అడ్డొస్తుంటారు కదా ఇట్లాంటి వాళ్ళు ఈ ఎస్ఈడీతో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి రెండో అంశం తెలుగుదేశంలో మనం టైం అండ్ అగన్ మనం మాట్లాడుతున్నప్పుడే యనమల రామకృష్ణుడు అడిగిపోయినారు అచ్చెన్నాయుడు గారు ఆడిగిపోయినారని కంటిన్యూస్గా మనం హైలైట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ దెమెట్ నిన్న వెళ్ళి ఆయన పరిసరాలు పరిశుభ్రంగా లేవని కూడా ఆయన చూసి మళ్ళీ ఆయన కూడా నిర్ఘాంతపోయారు మళ్ళీ అచ్చెన్నాయుడు గారు సరే జైల్లో ఆయనకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చే విషయంలో వాళ్ళందరిది ఏమాట మంది అదే మాట కానీ మనం చెప్పి తోసేదాకా తెలుగుదేశం నాయకత్వం జైలుకి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి గారు అంటే ఒకటి కొద్దిగా అభద్రత బాగుంది సార్ ఎక్కువ ఎక్కువ కొద్దిగా ఎక్కువే ఉన్నది మీరన్నట్టు మనం అచ్చెన్నాయుడు గారు కాన్ఫరెన్స్ లో కూడా కార్యకర్తలు ఎవరు రావట్లేదు దయచేసి రాని చెప్పు రఘురామ్ గారికి గద్ద రామ్మోహన్ రావు గారికి చెప్పుకునే పరిస్థితి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నారా అంటే కేటర్ నాయకుడు అనే వ్యక్తి ఉత్తేజపరచాలి బేలగా మాట్లాడకూడదు బేలగా మాట్లాడితే మనమేమో డౌన్ అయిపోద్ది ఇంత ఇంత దయనీయమైన పరిస్థితి ఉందా టీడీపీ అనే పరిస్థితి వచ్చేసింది ఆటోమేటిక్గా ఈ పరిస్థితి రాకుండా ఎగ్రెసివ్గా ఉండా నువ్వు ముందు నిలబడినప్పుడు ఎవరైతే నా సైనికుడు ముందు రాజ్యం నడిపే రాజు కరెక్ట్గా ఉంటే మిగతా సైన్యం బాగుంటుంది అది అది మార్చుకోవాలి ఇప్పటికే లేట్ అయింది సరే మనం పొలదప్పాలుగా ఈ వారం రోజుల్లో అసలు ఏమైపోయాడు అధ్యక్షుడు యాభై లక్షల మంది సభ్యులు ఏమైపోయారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినంత భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారు థ్యాంక్స్ గివింగ్ కనీసం లేదండి అది లేదంటున్నారు అది అది వస్తుందని అనుకుందాం నిన్న మొన్న కొద్దిగా బ్రాహ్మీణ రూపేణ జనసేన నాయకులు కలిసి ప్రయత్నం చేయడం కావచ్చు ఏదైనా కానీ ఆ ప్రయత్నం ఈ ఈ రెండు మూడు రోజుల్లో మారితే మారుతుందని ఆశిద్దాం ఒకటో తారీఖు అది పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ కాయి ఫోర్త్ ఫేజ్ లో కంప్లీట్ గా ఒకే క్యారెక్టర్ రావాలి ఆ సమయానికి అక్టోబర్ ఒకటో తారీఖు ఏం ఈ లోపు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారని ఆశిద్దాం ఒక బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా వారాహాత్రికి ఒకే స్టేజ్ మీద వాళ్ళిద్దరు చూసే అవకాశం కూడా స్పష్టంగా ఉంది రైట్ ఫైనల్ రాకపోయినా బ్రాహ్మణి లాంటి వాళ్ళు కావచ్చు లోకేష్ లాంటి వాళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ సంగీత సంఘీభావంగా ఆయన కలిసే అవకాశం కూడా వారాయాత్రలో ఉన్నది రైట్ ఇట్స్ గుడ్ మూవ్ దియేట్ తెలుగుదేశం ఫైనల్గా అది కంక్లూడ్ చేసే ముందు నెక్స్ట్ ఎపిసోడ్లో మన ఇద్దరం ఏం మాట్లాడుకోబోతున్నాం ఒక కీలక నేను షేర్ చేస్తున్నాం మనం దాని మీద మాట్లాడుకుందాం తెలుగుదేశంలో దళిత బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కూటమి ఏర్పాటు కాకపోతు కాబోతోంది అండ్ అది చీలిక దారి తీస్తుందా ఢిల్లీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం నెస్టర్లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ